ఈరోజు ఆ లిస్టులో మరి ప్రముఖ దళిత నాయకులు రాజధాని ఉద్యమంలో పాల్గొన్న కొలికపూడి శ్రీనివాస్ గారు, అలాగే మహాసేన మీడియా ద్వారా ఎందరో లక్షలాది మందిని చైతన్యపరుస్తున్న నా తమ్ముడు సరిపెల్ల రాజేష్, మహాసేన రాజేష్ వారిద్దరికీ కూడా ఈ మొదటి లిస్టులో స్థానం దక్కటం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. దళితులకి ఈ ప్రభుత్వం చేసినంత అన్యాయం చరిత్రలో ఎవరో కూడా చేయలే. ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఇస్తారు, వారికి సహాయం అందించవలసిన బాధ్యత ఉంది ప్రభుత్వాలకి. వారు ఎంతగా మోసపోయారో, మరి ఎప్పటి నుంచో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారు వీరిద్దరూ. సరే, రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 12-13 తర్వాత ఎవరు క్యాంపెయిన్ వాళ్ళు ఉంటారో, ఈలోపు ప్రజల్ని ముఖ్యంగా దళిత జాతికి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన అన్యాయం చేశాడో అన్నది మేము అందరం చెప్తాం. కానీ మోసపోయిన వారి తరఫున అదే సామాజిక వర్గ ప్రతినిధులుగా, రేపు కాబోయే ప్రజాప్రతినిధులుగా వారందరికీ కూడా ఎన్లైటన్ చేయాలి, కనువిప్పు కలిగించాలి. ఎంత మోసపోయామో తెలియజేసే విధంగా వారు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద లిస్ట్. ఈ 94 కళ్యాణ్ గారు ఇంకా 19 స్థానాలు ప్రకటించాలి. ఈ 99 మంది అద్వితీయమైన విజయం సాధించాలని భగవంతుని ప్రార్థిస్తూ, నా స్వార్థం నాకు ఉంటుంది కాబట్టి పెద్దలు, ఆఫ్కోర్స్ వయసులో నాకన్నా ఆయన ఒక ఏం తెలియదు చిన్నవాడే, వయసులో చిన్నవాడైనా పెద్దలైనా పవన్ కళ్యాణ్ గారు మా ఊరు నుంచి అంటే మా భీమవరం నుంచి పోటీ చేయాలని 50,000కు పైబడి నేను ఎప్పుడు చెప్పా. కళ్యాణ్ గారు మా ఊరు నుంచి పోటీ చేస్తారని కూడా నేను ఎప్పుడో 6 నెలల క్రితం చెప్పా. ఊరు పార్టీలో కలిసే వెళ్తాం అని 2 సంవత్సరాల క్రితమే చెప్పా.